ఎంతమంది అధికారులు ఉన్నారో అంత మందిని కలవడం జరిగింది. అయినా కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మద్యపానం అనేది ఏర్లై పారుతున్నది. ఇక్కడ 6 ఏళ్ళ అమ్మాయికేళ్ళు మొదలు పెట్టి 60 ఏళ్ళ పెద్ద మనుషులు దాకా ఇవాళ వాళ్ళ మానాలకు ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. కావున మేము ఇక్కడ ఉన్న బ్రాండీ షాప్ ను వెంటనే బంద్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ మరి ధర్నా చేపడతా ఉన్నాం. విద్యాలయాల వద్ద మద్యపానమా? 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 పైగా ఈ బ్రాండీ షాపులు టీచర్ అంట, ఇదివరకు బడి పంటలంట, పిల్లలకు చదువు చెప్పిందంట. మరి వీనికి చెప్పిన చదువేంటి? మరి ఇక్కడ బ్రాండీ షాపులు పెట్టాలన్న చదువు చెప్పింది, పిల్లలకు ఏం నేర్పింది? వీడు బదిలా టీచర్ గా పనిచేసి మరి ఇటువంటి మరి ఎవరు ఇటువంటి హక్కు ఎవరికి ఇచ్చింది ఇట్లా పెట్టడానికి? మరి ఇక్కడ మంత్రులు ఏం చేస్తున్నారు? అధికారులు ఏం చేస్తున్నారు? జిల్లా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇలా గన్పూర్ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇలా మామూళ్ళకు మరి ఆశపడ్డా? ఇక్కడ ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేస్తున్నారు? విద్యాలయాల వద్ద మద్యపానమా? విద్యాలయాల వద్ద మద్యపానమా? విద్యాలయాల వద్ద మద్యపానమా? విద్యాలయాల వద్ద మద్యపానమా? బ్రాండీ షాపును వెంటనే విద్యాలయం వద్ద ఉన్న బ్రాండీ షాపును వెంటనే విద్యాలయం వద్ద ఉన్న బ్రాండీ షాపును జిల్లా అధికారులారా జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రులారా ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే రాజయ్య విద్యాలయం వద్ద బ్రాండీ షాపా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రాష్ట్రంలో 6 ఏళ్ళ పసిపాపకెళ్ళి మొదలు పెట్టి 60 ఏళ్ళ పసి ఆడోళ్ళ వరకు రక్షణ లేదు. మరి ఇక్కడ రేపులు మటాలకు తెలంగాణ అక్రమ బైక్ షాప్లను వెంటనే విద్యాలయాల ముందున్న బైక్ షాప్లను వెంటనే ఎమ్మెల్యే రాజు వెంటనే.